అందరికీ నమస్కారం పేరుని బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకొస్తే కొన్ని పేర్లు మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి మరికొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చెప్తాయి అలాగే ఈరోజు మన వీడియోలో ఏఎస్ వికే ఈ నాలుగు అక్షరాలతో ఈ నాలుగు అక్షరాలతో వచ్చేటటువంటి పేరు ప్రారంభం అయిన వారు ఖచ్చితంగా వాళ్ల జీవితంలో వాళ్ల ప్రభావం మనస్తత్వం లక్షణాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి వాళ్ల జీవితంలో ఏ ఏ అంశాల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం ఈ రోజు మన వీడియోలో ఏ ఎస్ వికే ఈ నాలుగు అక్షరాలతో పేరు ప్రారంభమైన వారు ఖచ్చితంగా ఈ వీడియోను మాత్రం మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు సంబంధించి ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైన వారు వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు అవ్వాలంటే సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే ఏ ఎస్ వి ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వ్యక్తులు మరి మనసులోని భావాలను ప్రదర్శించడానికి అసలు ఇష్టపడరు వాళ్ళు చాలా సహజంగాను వాస్తవికంగాను ఉంటారు మరి ఏ ఎస్ ఈ నాలుగు అక్షరాలలో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఎలా ఉండబోతున్నారు అనేది తెలుసుకోబోతున్నాం కదా మరి మొదటగా ఏ అనే ఆల్ఫబెట్ తో మొదలయ్యేటటువంటి వ్యక్తుల అదృష్టం ఎలా మారుతుంది వాళ్ల జీవితంలోని వ్యక్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది అనేది మొదటగా తెలుసుకుందాం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పాలి ఈ వ్యక్తుల అదృష్టం ఇరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత నుంచి మొదలవడం జరుగుతుంది ఈ వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసేవారు ఉంటారు అదేవిధంగా మీరు చాలా ప్రతిభావంతులు అని చెప్పొచ్చు మీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఏ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సవాళ్లతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తారు ఆకస్మాత్తుగా విజయం సాధిస్తారు వీరు చాలా డబ్బును సంపాదించడం జరుగుతుంది అదేవిధంగా గొప్ప నాయకులుగా వీళ్లని వీరు విరూపించుకుంటారు ఈ సామర్థ్యం ఆధారంగానే వీరు తక్కువ సమయంలో భిన్నమైన స్థానాన్ని సంపాదించి డబ్బు కీర్తిని పేరు ప్రతిష్టల్ని పొందుకుంటారు ఇక తర్వాత ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి పేర్లు ఉన్న వారి గురించి వాళ్ల వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి గురించి శాస్త్రం న్యూమరాలజీ ఏం చెప్తుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు వారు లోపలొకటి ఒకటి అన్నట్లుగా అస్సలుండరు కృత్రిమంగా ఉండడం నటించడం వీరికి అస్సలు రాదు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు వారు పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ ఇలా ఎవరైనా కానీ మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు వారు తమ జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ పెడతారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అయితే తమ జీవిత భాగస్వామికి సంతోషం దుఃఖం సమయాలలో చాలా మంచి సపోర్ట్ అనేది ఇస్తారు ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా తమ చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం జరుగుతుంది ఇక ఈ వ్యక్తులు చాలా వరకు దయాగుణాన్ని కలిగిన వారిగా ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వీళ్ళకి ఉంటుంది వీరు ఎదురుగుండా ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేరు వీరికి ఎవరినీ కూడా మోసం చేయడం రాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు కేవలం డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి జీవితంలో డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని మాత్రం బాగా తెలుసు అదేవిధంగా ఎస్ అనే అక్షరంతో ఉన్న వాళ్లందరూ కూడా స్నేహానికి బాగా విలువనిస్తారు వారు ఏ కార్యక్రమంలోనైనా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని కోరుకుంటారు అలాగే వీరు పుట్టుకతోనే నాయకులుగా వ్యవహరిస్తారు ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారిగా ఉంటారు చాలా నమ్మకస్తులు అని చెప్పొచ్చు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్లకు సహజంగానే కోపం రాదు కోపం వస్తే మాత్రం వీళ్లని ఆపడం చాలా కష్టం కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని సైతం కోల్పోతారు ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్నటువంటి అతి పెద్ద బలహీనతగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పద్ధతిని మార్చుకుంటే మాత్రం వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా రాణించవచ్చు తర్వాత వి అనే అక్షరంతో తమ పేరు మొదలయ్యేవారు చాలా గౌరవప్రదంగా జీవిస్తారు ఇతరుల నుంచి కూడా వాళ్లు అదే గౌరవాన్ని కోరుకుంటారు వీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు ఇతరులకు తప్పుగా అనిపిస్తూ ఉంటుంది కానీ వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహిస్తారు జీవితంలో ఎదగగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వి అనే అక్షరం కలిగిన వారు చాలా తెలివిగా నిశితమైన తెలివిగా కలిగి ఉంటారు తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించే చేస్తారు ఇతరులపై ఆధిపత్య వ్యక్తిత్వ ఇమేజ్ ని సృష్టించినట్లుగా కనిపించడం ద్వారా ఇతరుల్ని తమ వైపు తిప్పుకుంటారు చాలా నమ్మకంగా ఉంటారు తమ కుటుంబానికి శ్రేయభులాషులుగా వ్యవహరిస్తారు నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటారు అదేవిధంగా వి అనే అక్షరం ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అది వారిలో ధైర్యాన్ని కలిగిస్తుంది ఎక్కువ మంది గ్రూపుతో ఉండేందుకు ఇష్టపడరు కొంతమందితోనే ఉంటారు ఉన్న కొద్ది మందితోనే రాజులాగా బ్రతికేందుకు ఇష్టపడతారు కొన్నిసార్లు వీరు తమ తెలివితేటలతో తమ కంటే తక్కువ తెలివి వ్యక్తులతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అది వీరికి మాత్రమే మేలు చేస్తుంది సమాజంలోని అన్ని స్థాయిల ప్రజలతో కలిసిపోవడాన్ని కూడా వీరు నేర్చుకుంటే బాగుంటుంది ఇకవి అనే అక్షరంతో మొదలైన వారు వీరు ఆదర్శవాదమైన ఆసక్తికరమైన మనసు కలవారి కలవారిగా ఉంటారు ఇది తప్పు అనిపిస్తే మాత్రం ఆ తప్పు చేసిన వారిని విమర్శించడానికి అస్సలు వెనకాడరు వీరు చక్కని ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చూస్తారు చూడ్డానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఈ కారణంతో వీళ్లు చాలా వరకు మంచి పనులు చేస్తూ ఉంటారు ఇక తమ శరీరాన్ని పరిసరాలను ఎప్పుడూ చక్కగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు తమ న్యూమరాలజీ మెరుగయ్యేందుకు జంతువులకు సహాయం ఇంకా సేవ చేస్తూ ఉంటారు తర్వాత చివరి అక్షరం అంటే ఏఎస్వీకేలో చివరి అక్షరం కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా వారికి అన్ని రకాలుగా కలిసొస్తాయి వీరు చాలా కష్టపడి పనిచేసేవారు తెలివైనవారు వీరు తమంతట తాము ఏదీ కూడా అందిపుచ్చుకోరు వాళ్లకి ఎన్నో అవకాశాలు ఎదురొస్తాయి కానీ అదే సమయంలో వీరు తమ శత్రువులను కూడా చాలా మందిని తయారు చేసుకోవడం జరుగుతుంది ప్రతిదీ కూడా చాలా బాగా నిర్వహిస్తారు ఓ పద్ధతి ప్రకారం నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ వ్యక్తులు అద్భుతమైన శక్తి సానుకూలతను కలిగి ఉంటారు వీరు మంచి రాజకీయ నాయకులుగా మారుతారు అంతేకాకుండా మంచి వక్తలుగా కూడా పేరు తెచ్చుకోవడం జరుగుతుంది మీరు మాట్లాడుతూ ఉంటే వినే వారి సంఖ్య అదే స్థాయిలో ఉంటుంది ఈ వ్యక్తులు తమ కృషి తెలివితేటలతో చాలా వరకు డబ్బును సంపాదిస్తారు ఎదుటి వాళ్లకి చాలా మంచి రిలేషన్షిప్ ను అందించడంలో కూడా ఇంట్రెస్ట్ ని చూపిస్తారు ఈ విధంగా ఉండడం వల్లే ఏఎస్వీకే అనే అక్షరంతో పేరును ప్రారంభమైన వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది వీళ్ల యొక్క తెలివితేటలు సానుకూలమైన ఇంకా వ్యక్తిత్వం కారణంగానే వీళ్లకు ఎన్నో అవకాశాలు వీళ్ల ఎదురుగా వస్తాయి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క మంచి అవకాశాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్దేశించుకొని ఆ విషయాలలో మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు అంతేకాదు మీ జీవితంలో సెటిల్ అయ్యేందుకు కూడా తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు